వినుకొండ పట్టణంలో 27వ వార్డులో పర్యటించిన వినుకొండ శాసన సభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు పర్యటన వార్డుల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అక్కడి ప్రజలను స్వయంగా తానే అడిగి తెలుసుకొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని వార్డు ప్రజలకు హామీ ఇచ్చిన వినుకొండ శాసన సభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు నీళ్ళు దప్పం కలర్ కలర్ గా వచ్చాయి ఇప్పుడు వైట్ గా మంచిగా వస్తనే లేదు అన్ని మిక్సర్లన్నీ మార్చి మంచి నీళ్ళు మీకు ఉంటుంది కాకపోతే నా ఉద్దేశం గతంలో పాలన అనేది ఎక్కడా లేదు ఇలా ప్రతి విషయంలో ఇప్పుడు దీని అమ్మటిగా దాటి కొండ కొండ పైకి కాదు కొండ చుట్టూ రోడ్డు కొండ పైకి రోడ్డు అన్ని విధాల రోడ్లు వేస్తున్నాయి నా ఉద్దేశం ఏంటంటే ఈ ఊరు మన వినుకొండ పట్టణానికి అభివృద్ధికి మీ వంతు మీరు సహకరించండి నాకు అవకాశం ఇచ్చారు బాగు చేయమని 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు 2 సంవత్సరాలు అయిపోయింది ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ఊరికి పైకి ఘాట్ రోడ్డు పైన రామలింగేశ్వర స్వామి రిపేరింగ్ గిరిప్రదర్శన్ రోడ్డు అంతకుముందు 50 ఎకరాల్లో మంచినీళ్ళు చెరువు ఉంటే ఇప్పుడు 272 ఎకరాల్లో 200 కోట్లతో ఇవాళ మళ్ళా అభివృద్ధి చేస్తా ఉన్నాను ఇప్పుడు మీకు వస్తున్న రోజు మార్చి రోజు నీళ్లు వస్తున్నాయి అది కాదు నా ఏయం రోజు ఉదయం సాయంత్రం నీళ్లు ఇవ్వాలి అది ఇచ్చే విధంగా ఈ ఊరు బాగు చేస్తున్నాం అది ఇచ్చే విధంగా ప్రతి డ్రైన్ కూడా ఎక్కడ కూడా డ్రైన్ నిలబడటానికి ఇల్లేదు డ్రైన్ క్లియర్ గా ఉండాలి మరి ఇక్కడికి వచ్చే వారికి పిల్లలు ఆడుకోవడానికి స్టేడియం కట్టిస్తున్నాం ఈ కొండ పక్కకు వచ్చే వారికి పార్క్ ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ ఈ ఊరు అభివృద్ధికి నేను మీ అందరి సహకారంతో అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేయాలంటే మున్సిపల్ చైర్పర్సన్ కూడా మన మంచి కావాలి అప్పుడే ఒక పెత్తనం మీద ఈ ఊరు అభివృద్ధి చెందింది గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏమి చేయకపోయినారు ఇవాళ ఈ మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన డెవలప్మెంట్లు జరుగుతున్నాయి ఆ డెవలప్మెంట్లకి మీరందరూ సహకరించండి అని మిమ్మల్ని కోరుకుంటూ దాని గుర్తుకు ఓటేస్తే మన అందరూ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో అందే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ సమయంగా మనం చేస్తున్నాం ఈ ఊరి అభివృద్ధికి మీ వంతు మీరు సహకరించండి ఓట్ల కంటే ముఖ్యంగా నేను మనం అడిగేది ఈ ఊరి అభివృద్ధికి సహాయం చేయండి అని చెప్పి ఇప్పుడు మీకు ఎంత వయసు అమ్మా మీకు ఎంత వయసు ఉందమ్మా 48 మొన్న వచ్చిందా చేయదా నీకు నేను చెప్పే పోనీ తిరిగినంతసేపు మన జీవితాలు మీకు అందరూ మీరు అది ఆలోచించండి మీరు అందరూ